మైటీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటి అని మనం తీసుకున్నప్పుడు, రోజు ఒక ఒత్తి చొప్పున సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులకు రోజుకి ఒక ఒత్తి చొప్పున 365 రోజులకు కలిపి 365 ఒత్తులు, 365 ఒత్తులను ఒకటిగా చేస్తూ ఉంటారు. 365 ఒత్తులను కలిపి వాటిని ప్రమిదలో పెట్టి ముందుగా దానిని ఒక డబ్బాలో కానీ బౌల్లో కానీ వేసి ఉంచి ఆవునెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అది పోసి నానబెడుతూ ఉంటారు. నానబెట్టి ఆ తరువాత దానిని పిండి పెద్ద ప్రమిద ఉంటుంది, పెద్ద ప్రమిదలో పెట్టి ఒత్తులపైన కర్పూరాన్ని చల్లి వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించడం వలన యథార్థంగా 365 రోజులు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితము కలుగుతుంది. అంటే ఇది పెట్టడంలో గల ప్రధాన ఉద్దేశము అది. అయితే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించమని చెప్తూ ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం రోజు వెలిగిస్తూ ఉంటారు. లేదు అని అంటే 365 రోజులది కలిపి కాబట్టి ఒకటిగా చేస్తారు కాబట్టి కార్తీక మాసంలోనే ఏ రోజైనా సరే వెలిగించవచ్చు. పౌర్ణమి అంటే పౌర్ణమి రోజుననే కాదు, ఎక్కువ మంది వీలైనంత వరకు ఉట్టి రోజుల్లో వెలిగించినా పౌర్ణమి రోజు తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు వెలిగించినా వెలిగించకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రము తప్పనిసరిగా వెలిగించాలి. ఎవరైనా సరే ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రిపూట వెలిగించవచ్చు. మేము అలా ఉపవాసము ఉండలేము అనుకునేవారు ఉదయం పూటే వెలిగిస్తూ ఉంటారు. దీని వలన ఎటువంటి ధనానికి లోటు ఉండదు, చక్కటి ఆరోగ్యము అనేటటువంటిది కలుగుతుంది. వీలైనంత వరకు కూడా నువ్వెల నూనెతోనే దీపారాధన చేయటం అనేది ఎంతో మంచిది. లేదు అనంటే ఆవు నెయ్యి ఉత్తమం. ఆవు నెయ్యి అనేటటువంటిది ఎప్పుడూ కూడా శ్రేష్టం. నువ్వెల నూనె అనేది స్పెసిఫిక్గా ఎందుకోసం తెలియజేసి వస్తుందంటే, నువ్వెల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకని నువ్వెల నూనెతోటి వెలిగించటము, ఆ రోజు ఎక్కువ ప్రమిదలు అనేది పెడుతూ ఉంటారు. చాలా మంది కూడా అలా పెట్టడము, చాలా మంది 108 ప్రమిదలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది 1000 వెలిగించాలని అనుకుంటారు, 1000 ప్రమిదలు పెట్టాలని అనుకుంటారు. ఏదైనా దేవాలయానికి వెళ్ళి 1000 ప్రమిదలు వెలిగిస్తూ ఉంటారు, 108 పెడుతూ ఉంటారు. 365 ఒత్తులు అది వెలిగించటంలో గల ప్రధాన కారణము అది. ఇలా చేయటం వలన అన్ని రకాలుగా కూడా కలిసి రావటం జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి ఎటువంటి లోటు ఉండదు, మనసులో కోరిక అనేది నెరవేరుతూ ఉంటుంది. యథార్థంగా ఐశ్వర్య ప్రాప్తి ఇలా చేయటం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా 365 ఒత్తులను నువ్వుల నూనెతో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రమైనా సరే వెలిగించవచ్చు. ఉపవాసం ఉన్నవారు, ఉపవాసం లేనివారు ఉదయాన్నే వెలిగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.